వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు ఇన్స్టెంట్ పఫ్ రోల్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, అంతేకాదు చాలా కరకరలాడుతూ పొరలు పొరలుగా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ ఇన్స్టెంట్ పఫ్ రోల్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల మైదా పిండి వేసుకుంటున్నాను. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి, కానీ మైదా పిండితో చాలా బాగా వస్తాయి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను, అలాగే 1 టీ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకున్నాను, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. వేడేమీ చేయలేదండి, నేనైతే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇదంతా కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మనము 10 నిమిషాలు నాననివ్వాలండి. నానిన తర్వాత ఈ పిండి ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది, కాబట్టి ముందుగా మనము గట్టిగానే కలుపుకోవాలి పిండిని. ముందే సాఫ్ట్గా కలుపుకున్నాం అనుకోండి, తర్వాత మరీ సాఫ్ట్గా అయిపోతుందండి పిండి. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా అయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలండి పిండిని. ఇప్పుడు చపాతీ రుద్దుకునే పీటను తీసుకొని దానిపైన ఈ విధంగా పిండిని పెట్టేసుకొని ఇలా రోల్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత మనము పిండిని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఈ విధంగా నేనైతే 4 భాగాలుగా చేసుకున్నానండి ఈ పిండిని. మనం తీసుకున్న పిండిని కనీసం 4 భాగాలుగా చేసుకోవాలండి, అప్పుడే మనకు పొరలు పొరలుగా కనిపిస్తుంది ఈ స్నాక్ రెసిపీ అనేది. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా పొడి మైదా పిండిని చల్లేసుకొని వీలైనంత పలచగా రోల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పిండిని చల్లుకుంటూ ఈ విధంగా మనము రోల్ చేసుకోవాలి. మిగతా అన్ని పిండి ముద్దలను కూడా ఇదే విధంగా చపాతీలాగా చేసుకోవాలండి. మనము ఒక ప్లేట్లో ఇలాగే వేసేసుకునేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి పిండిని చల్లుకుంటూ వేసుకోవాలండి, అప్పుడే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా వీలైనంత పలచగా రోల్ చేసుకోవాలండి. నేనైతే ఈ మందం వచ్చేంత వరకు ఇలా రోల్ చేసుకున్నాను. మిగతా అన్నిటినీ కూడా ఇదే విధంగా రోల్ చేసుకున్నానండి. ప్లేట్లో ఒకదానికొకటి వేసేటప్పుడు ఇలా పొడి పిండిని చల్లేసుకొని ఒకదానిపైన ఒకటి వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నేను ప్లేట్లో ఒకదానిపైన ఒకటి పొడి పిండి చల్లుకుంటూ ఇలా వేసుకున్నానండి. మిగతా అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేకుంటే బటర్ కానీ అలాగే నూనె కూడా వేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మనకు ఈ బ్యాటర్ అనేది మనకు వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుందండి, మరీ చిక్కగా ఉండకూడదు, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. మరీ చిక్కగా కలుపుకోకూడదు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ను ముందుగా మనము రోల్ చేసుకున్న చపాతీ మీద వేసేసుకొని కొద్ది కొద్దిగా చపాతీ మొత్తానికి పట్టే విధంగా చేతితో కానీ బ్రష్తో కానీ మొత్తం కూడా పూసుకోవాలండి ఈ చపాతీ మొత్తానికి. చూస్తారు కదా, వీడియోలో చూపించిన విధంగా. ఈ విధంగా మొత్తం చపాతీకి ఇలాగే ఈ పేస్ట్ని రాసుకోవాలి, ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయండి. ఇప్పుడు మరొక చపాతీని దీనిపైన వేసుకొని మళ్ళీ కూడా ఆయిల్ మిక్చర్ని వేసుకోవాలి. ఎక్కడన్నా మనకు చపాతీ అనేది కొంచెం చిన్నది పెద్దదిగా ఉన్నప్పుడు ఇలా కొంచెం పక్కకు తీసుకున్నామంటే అడ్జస్ట్ అయిపోతుందండి, మైదా పిండి కాబట్టి బాగా వచ్చేస్తుంది పక్కకి. మళ్ళీ ఈ విధంగా ఆయిల్ మిక్చర్ని వేసుకుని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్నాను. మళ్ళీ దీనిపైన మరొక చపాతీని వేసుకున్నానండి. 4 చపాతీలను కూడా ఇదే విధంగా ఒకదానిపైన ఒకటి వేసుకోవాలి ఆయిల్ మిక్చర్ పోసేసుకుంటూ.
మళ్ళీ చపాతీ వేసుకుంటూ ఉండాలి. మనం ఎన్ని చపాతీలా చేసుకొని ఉంటే అన్ని చపాతీలు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇంకా ఎక్కువ చపాతీలా చేసుకున్నా సరే మనకు లేయర్స్ అనేటివి ఎక్కువ కనిపిస్తాయండి. ఈ విధంగా మనము కొంచెం పక్కకి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మరి చిన్నగా అనిపించినా కొంచెం పెద్దదిగా అనిపించినా సరే కిందవి మళ్ళీ పైన ఈ విధంగా ఆయిల్ మిక్చర్ వేసుకొని మొత్తం కూడా ఇలా ఈ చపాతీ మొత్తానికి రాసేసుకున్నాను. ఈ విధంగా మొత్తం రాసేసుకున్న తర్వాత మనము చుట్టూ ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకుంటున్నానండి. స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ వచ్చేటట్టుగా ఇలా కట్ చేసుకుంటున్నాను. ఈ ఎడ్జెస్ని కట్ చేస్తున్నాం కదా, ఇవేమీ వేస్ట్ కాదండి. ఇవి కూడా లైట్గా స్ప్రెడ్ చేసుకొని ఇవి ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చండి. వాటిని కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా మనము వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా పొరల పొరలు కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఒక్కొక్క షీట్ని తీసేసుకొని ఈ విధంగా చపాతీ రుద్దుకునే కర్ర సహాయంతో ఇలా లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పులో 1 టేబుల్ స్పూన్ మైదా అలాగే 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మనము పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరి గట్టిగా ఉండకూడదండి. ఒకవేళ వాటర్ తగ్గింది అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇంకొంచెం వాటర్ వేసుకొని చూసారు కదా మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మైదాపిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ షీట్ని 2 భాగాలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా రోల్ చేసుకోవాలి. దగ్గర దగ్గరకు ఇలా రోల్ చేసుకొని చివరిగా కొద్దిగా ఇలా ఉంచేసుకొని దీనిపైన ముందుగా మనం రెడీగా పెట్టుకున్న మైదాపిండి పేస్ట్ని వేసుకొని ఇలా రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఇంకొంచెం పొడవుగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ కూడా కట్ చేసుకోవచ్చండి. వీటిని మిగతా అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మైదాపిండి పేస్ట్ని రాసుకొని ఇలా రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకున్న వాటిని చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ 2 భాగాలుగా చేసుకున్నాను. మీకు అలాగే పొడవుగా ఉండాలనుకున్నా సరే అలాగేనే చేసుకోవచ్చు. ఈ విధంగా చూసారు కదా ఎంత పొరల పొరలుగా కనిపిస్తున్నాయో. ఇవి చాలా కరకరలాడుతూ వచ్చేస్తాయండి. మళ్ళీ కూడా వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ ఒకసారి ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. మిగతా అన్నిటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం రెడీగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా ముందుగా చేసి పెట్టుకున్న ఇన్స్టెంట్ పఫ్ రోల్స్ని ఇందులో వేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మనము లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తామంటే పైన మాత్రం కలర్ తొందరగా వచ్చేస్తాయి, లోపల సాఫ్ట్గా ఉండిపోతాయి. లోపల వరకు కూడా బాగా కరకరలాడుతూ రావాలంటే మనము స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు. అప్పుడే లోపల వరకు కూడా కరకరలాడుతూ వచ్చేస్తాయి. చూసారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకుంటే సరిపోతుంది. మిగతా అన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా అన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకున్నాను. ఈ ఇన్స్టెంట్ పఫ్ రోల్స్ ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్లో అయితే చాలా బాగుంటాయండి. వీటిని మనము టమాటో కెచప్తో అద్దుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలా అయినా తినచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.